తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నై సహా పలు తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు, సబ్వేలలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట వ్యాప్తంగా 188 శిబిరాలను ఏర్పాటు చేసి పునరావాసం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. తమిళనాడులో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 26 నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వానల కారణంగా చెన్నై, తిరుచ్చి సహా పలు ప్రాంతాలు నీటమునిగాయి. పలు రహదారులతో పాటు సబ్వేలలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 11 జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు, కాలేజీలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో జనజీవనం స్తంభించింది. అంబత్తూర్, వివోసి నగర్ సహా పలు ప్రాంతాలు వర్షాల కారణంగా నీటమునిగాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు తిరుచ్చిలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు వరదల్లో చిక్కుకున్న పలువురిని బోటు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం తిరువల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా గల పునరావాస శిబిరానికి వెళ్లిన స్టాలిన్ అక్కడ ఉన్న 300 మందికి దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు. అతి త్వరలోనే ఈ విపత్తు నుంచి బయటపడతామని స్టాలిన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి 7:30 సమయానికి కడలూరు, పుదుచ్చేరి బెల్టులో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. అలాగే చెన్నైలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 188 పునరావాస కేంద్రాలకు 15,000 మందిని తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే సుమారు 100,000 వరకు ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్లు వివరించింది.